వ్యవసాయ రంగంలో టెక్నాలజీ పరుగులు పెడుతోంది. విత్తు విత్తే దగ్గర నుంచి పంట సాగు వరకు, పంట కోత నుంచి మార్కెట్ వరకు అనేక విషయాలు ఇప్పుడు అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఎక్కువ మంది రైతులు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. దీంతో కొత్త కొత్త యాప్లు రైతుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ కోవలోనే ఇఫ్కో రైతు కోసం సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. మరే యాప్ రైతులకు ఎంతవరకు ఉపయోగకరం, ఇందులో ఏ అంశాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు అనుకున్న దిగుబడులు సాధించలేకపోతున్నారు. సాగులో అనేక సమస్యలు వస్తున్నా వాటిని నివృత్తి చేసుకోలేకపోతున్నారు. వాతావరణ పరిస్థితులు రైతులను నష్టాల పాలు చేస్తున్నాయి. అందుకే రైతుల కోసం మొబైల్లోనే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే విధంగా ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ ఓ యాప్ విడుదల చేసింది. మనం వాడుతున్న మొబైల్ మనతో పాటే ఉంటుంది, మన జోబులో ఉంటుంది. ఇప్పుడు ఆ మొబైల్లోనే మనం వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సమాచారం, మనకి వ్యవసాయానికి సంబంధించి ఏ రాయితీలు ఇస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించి ఏ కొత్త పంటలు వేస్తే మార్కెట్ వాల్యూ బాగుండి అక్కడ మనకి మంచి దిగుబడి వస్తుంది, ఈ విషయాలన్నీ తెలుపుతూ మన ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ వాళ్ళు ఒక యాప్ని రిలీజ్ చేశారండి. ఈ యాప్లో రైతుకు కావాల్సిన అన్ని సమాచారం కూర్చారన్నమాట. ప్రభుత్వ రాయితీలు, కొత్త పంటల సమాచారం, మార్కెట్ వాల్యూ తెలుసుకునే విధంగా ఇఫ్కో ఈ యాప్ రూపొందించింది. ఇఫ్కో కిసాన్ అగ్రికల్చర్ యాప్ ఓపెన్ చేయగానే వాతావరణం, మార్కెట్ రేట్స్, జ్ఞాన్ భండార్, సలహా, ఆస్క్ ఎక్స్పర్ట్, న్యూస్, ప్రొఫైల్, జాబ్స్, వీడియోస్ అనే ఫోల్డర్స్ కనిపిస్తాయి. వాతావరణం ఆధారంగానే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. అందుకే వాతావరణ సమాచారం కోసం రైతులు ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. వాతావరణం ఎలా ఉంటుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రైతు వాతావరణ సమాచారం ముందుగానే తెలుసుకోవటం వల్ల దానికి అనుగుణంగా పంట సాగులో జాగ్రత్తలు తీసుకోగలుగుతాడు. ప్రతి రైతుకి అవసరమైంది వాతావరణ సమాచారం. మనకి రాగల 5 రోజులకి వాతావరణం ఎలా ఉంటుంది అనేది ముందుగానే చూసి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. రైతు తదనుగుణంగా మనకి వ్యవసాయంలో చేయాల్సిన పనులు, అంటే పెస్టిసైడ్స్ లేకపోతే ఫెర్టిలైజర్స్ వేసుకోవాలా వద్దా, ఒకవేళ పెస్టిసైడ్ కొట్టంగానే వర్షం పడితే మనకి రైతు నష్టపోకుండా ఈ వాతావరణ సమాచారం మనకు కాపాడుతుందన్నమాట. ముఖ్యంగా రైతు పంట దిగుబడిని అమ్ముకుంటేనే అతనికి మంచి అధిక దిగుబడులు వస్తాయి. మరి ఇలాంటి పంట దిగుబడిని అమ్ముకోవాలంటే మంచి రేటు కావాలి. ఈ మంచి రేటు గురించి మనం ఏంటంటే మండీ ధరలు అనే దాని కింద ఈ యాప్లోనే, ఇఫ్కో కిసాన్ సంచార్ యాప్లోనే మండీ ధరలు కింద మీకు దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లు, ఎక్కడైతే మీరు ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఉన్నారు, కందుకూరులో ఉంటే కందుకూరుతోటి ఆ సర్వర్ కనెక్ట్ అయిపోయి దగ్గరలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఏ రేట్లు బాగున్నాయి అనేది మనకి తెలుపుతుందన్నమాట. మనం అక్కడ ఆ దగ్గరికి వెళ్ళేసి మనం ఆ మార్కెట్ రేట్లను పొందే అవకాశం మనకు కనబడుతుంది. రైతు ఎంత దిగుబడి సాధించినా దానికి గిట్టుబాటు ధర వస్తేనే లాభం. ఒక్కోసారి పంట చేతికి రాగానే ధర ఉన్నా లేకున్నా రైతులు స్థానిక మార్కెట్లో విక్రయించేస్తుంటారు. దానివల్ల రైతు లాభాలను పొందలేకపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో రైతు మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు యాప్లో మండీ ధరలు అందుబాటులో ఉన్నాయి. దగ్గరలో ఉన్న సమాచార మార్కెట్లో ఏ రేట్లున్నాయి, ఎక్కడ గరిష్ట ధర వస్తుందో తెలుసుకుని సరుకును అమ్ముకోవచ్చు. విత్తనం విత్తే దగ్గర నుంచి పంట కోత వరకు ఎక్కడ ఓ చోట సమస్య వస్తుంది, రైతు సందేహాలకు అనుగుణంగా ఈ యాప్ ద్వారా సలహాలు అందిస్తున్నారు నిపుణులు. ఒక ఫోటో తీసి పంపితే సరిపోతుంది, దానికి నిపుణులు 12 గంటలు సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ యాప్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే మనకి సమస్యని ఫోటో తీసి నిపుణులకి పంపించే ఏర్పాటు ఇందులో చేశారు. ఒక్కసారి మీరు ఏ సమస్యతో అయితే ఇదవుతున్నారో ఆ సమస్య మీద కానీ మనకి బటన్ నొక్కిన వెంటనే మనకు ఆ సమస్య ఏంటో తెలిసిపోతుంది. అది ఇమ్మీడియట్గా మనకి నిపుణుల దగ్గరికి వస్తుంది. నిపుణులు దాన్ని ఎగ్జామిన్ చేసి సలహాకి సమాధానం 12 గంటలలోపు ఇవ్వటం జరుగుతుందండి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి రైతు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైతులే నేరుగా తమ వ్యక్తిగత వివరాలను అప్లోడ్ చేసి దళారులు లేకుండా నేరుగా తమ సరుకును అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రైతులే నేరుగా వాళ్ళ యొక్క సమాచారాన్ని పంచుకోవటం ద్వారా, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్ని, పేరు, తర్వాత మొబైల్ నెంబరు ఇవ్వటం ద్వారా చాట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాట్ అంటే ఎలా అంటే 4-5 ఫార్మర్సు ఒక చోటకు వచ్చి
చాట్ చేసుకుంటూ ఫార్మరు ఇన్స్టాల్ చేసుకోలేకపోవచ్చు, ఫార్మరు చేయలేకపోవచ్చు, కానీ ఫార్మర్ యొక్క పిల్లలు, రైతు సోదరుల యొక్క పిల్లలు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకున్న పంట దిగుబడిని మాకు ఎంత ఉంది అని చెప్పి మీ వ్యక్తిగత వివరాలు ఇచ్చి చాట్ చేసుకుంటే కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అంటే మన మార్కెట్ మిడిల్ మ్యాన్ని మనం అవాయిడ్ చేసి త్రూ దిస్ యాప్, ఈ యాప్ ద్వారా మనకి ఎండ్ ప్రొడ్యూస్ని ఇవ్వటం జరుగుతుంది అన్నమాట, వేరే వ్యక్తులు తీసుకోవటం జరుగుతుంది. వ్యవసాయంలోకి వచ్చే విద్యావంతులు పంటల గురించి కూలంకుషంగా తెలుసుకునేందుకు యాప్లో 22 రకాల పంటల వివరాలను పొందుపరిచారు. ఏ పంటకు ఎంత విత్తనం వాడాలి, ఏ వాతావరణం ఏ పంటకు అనుకూలం, ఏ నేలలు అనుకూలం, ఎలాంటి వెరైటీ సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, తర్వాత కొత్తగా వేరే చదువుకున్న వాళ్ళు కూడా మనకు వచ్చేసి ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది. కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి పంటలు ఎలా పండించాలో తెలియదు. దీని గురించి మనం యాప్లో ఏం చేసామంటే జ్ఞాన భండార్ అనే ఒక అంశం కింద మనకి ఏ పంటలు, 22 రకాల పంటల్ని తెలుగులో విత్తు దగ్గర నుంచి కోసుకునే దగ్గర వరకు, విత్తు దగ్గర నుంచి కోసుకునే దగ్గర వరకు ప్రతి అంశాన్ని మనం ఇందులో పొందుపరచడం జరిగింది. మనం ఎంత విత్తనం వాడాలి, ఏ వాతావరణం అనుకూలం, ఏ నేలలు అనుకూలం, తర్వాత ఎలాంటి వెరైటీస్ వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, ఈ మొత్తం సమాచారంతో మనం ఈ యాప్లో జ్ఞాన భండార్ అనే ఒక దాన్ని చేర్చడం జరిగింది. ఇది కొత్తగా ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ యాప్లో రైతుకు ఉపయోగపడే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్మార్ట్ ఫోన్పై కాస్త పరిజ్ఞానం ఉన్న రైతులంతా ఈ యాప్ ఉపయోగించుకుని లాభాలు పొందవచ్చు. ఒకప్పుడు ఆరోగ్యకరమైన చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చిన రైతులు ఆ తర్వాత లాభాలే ధ్యేయంగా వాటిని పక్కన పెట్టారు. ప్రస్తుత ఆధునిక జీవన సరళిలో వీటి ప్రాధాన్యత మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతు చిరుధాన్యాల సాగుకు జై కొడుతున్నాడు. ఈ కోవలోనే రైతు నేస్తం ఫౌండేషన్ క్షేత్రస్థాయిలో ప్రకృతి ఎరువులతో చిరుధాన్యాల సాగు చేస్తూ రైతుకు ఆరోగ్యకరమైన పంట సాగు విధానంపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు, సంవత్సరం పొడవునా రైతు ఆదాయాన్ని పొందే మార్గాలు సూచిస్తోంది. చిరుధాన్యాలు ఆరోగ్యానికి అమృతధారలు. ఆధునిక జీవన విధానంలో ఇవి అంతరించిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో వీటికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో రైతులు రసాయన ఎరువులతో కాకుండా ప్రకృతిలో లభించే ఎరువులతో కొర్రలు, సామలు, వరిగలు సాగు చేస్తున్నారు. వీటి సాగుపై గుంటూరు జిల్లాలో రైతు నేస్తం ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన రైతు బాలిరెడ్డి తన 5 ఎకరాల పొలంలో కొర్రలు, సామలు, వరిగలతో పాటు అరటి, మునగ, దానిమ్మ, మామిడి, జామ, నిమ్మ, కూరగాయలు, ఆకుకూరలు ఇలా 37 రకాల పంటలు పండిస్తున్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ పర్యవేక్షణలో పంటల సాగు చేస్తున్నాడు. ఇప్పటి వరకు వీటికి కేవలం సేంద్రియ ఎరువులనే అందించారు. ఇవి పంటకు ఎంతో ఆరోగ్యకరం. ప్రకృతి ఎరువులతో పండిన ఈ పంట సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఆధునిక జీవన సరళిలో అంతరించిన చిరుధాన్యాలు ఆరోగ్యమైన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్, షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు కొర్రలు, వరిగలు, సామలు తింటే ఎంతో మంచిది. ప్రస్తుతం వీటిని మార్కెట్లో కేజీ 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ చిరుధాన్యాల పంటలు రైతులు సాగు చేయటం సులభమని, వీటి విత్తనాలు భూమిలో వెరచలితే పండుతాయని రైతు చెప్తున్నాడు. వీటికి పురుగు మందులు, ఎరువులు వాడనవసరం లేదని రైతు బాలిరెడ్డి చెప్తున్నాడు. కొర్రలు, సామలు, ఆరికలు సాగు వరిగలు సాగు చేసి డెమో ప్లాట్స్గా పెట్టడం జరిగింది. ఈ పంటల్ని సాగు చేసుకోవడం అనేది అతి సులభం. వీటికి ఎలాంటి రసాయనిక ఎరువులు అవసరం లేదు, ఎలాంటి పురుగు మందులు కొట్టనవసరం లేదు. మామూలుగా వెదజల్లితే, నేల మీద వెదజల్లితే పండే పంటలు ఏ అన్ని పంటల కాలం కూడా దాదాపు 3 నెలలకి లోపే. 3 నెలలు దాటి ఏ పంట కూడా ఉండదు.
అది స్వల్పకాలంలో పండే పంట. ఈరోజు కొర్రల గురించి చాలామందికి తెలిసిన సంగతే, కొర్రలు బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే దాదాపు 100 రూపాయలు పైబడే రేటు ఉన్నమాట. కాబట్టి ఏంటంటే కొర్రలు ఇవాళ మధుమేహపు సంబంధించిన రోగులు కానీ అలాగే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా తీసుకుంటున్న ఆహారంలో కొర్ర ఒక ముఖ్యమైన ఆహారంగా మారింది. దాదాపు ఎకరాల కొర్ర సాగు చేస్తే 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి లభిస్తుంది. రైతు నష్టం క్లాసులకి నేను గత 5 సార్లుగా రావటం జరిగిందండి. ఇప్పటికీ నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఏదో ఒక రకం కొత్త విషయం నేర్చుకుంటానని ఉంటాను. అట్లాగే నేను జీవన ఎరువులు మన త్రిమూర్తుల గారు దగ్గర, అమరావతి వెళ్ళి త్రిమూర్తుల గారి దగ్గర నేను ఒక 15 లీటర్లు ఇవి జీవన ఎరువులు కూడా తీసుకొచ్చి వాడటం జరిగిందండి. ఈ జీవన ఎరువులు కూడా చాలా నాకు బాగా పనిచేసినట్టు అనిపించింది. అయితే ఒక ట్రైకోడర్మా విరిడి మాత్రం నాకు సరిగా పనిచేయలేదు. అది లాంఫారం సైంటిస్టుల ఆధ్వర్యంలో తీసుకొచ్చాను, అది సరిగా పనిచేయటం లేదు, పనిచేయనట్టుగా నాకు అర్థమైంది. జీవన ఎరువు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనేది మనకు అర్థమైపోయింది. ఎకరాకు ఎంత లేదన్నా 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. క్వింటా ధర 5,000 రూపాయల వరకు ఉంది. ఖర్చులన్నీ పోను 50,000 వరకు ఆదా అవుతాయి. లాభాలు కాకుండా రైతులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పంట సాగు చేయాలని చెబుతున్నారు నిపుణులు. రైతునేస్తం ఫౌండేషన్ ప్రతి ఆదివారం శిక్షణా తరగతులకు వచ్చే రైతులకు ఈ డెమో ఫామ్ చూపిస్తూ చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఔత్సాహికులకు విత్తనాలను అందిస్తున్నారు. విషపూరితమైన రసాయనాలతో కూడిన ఆహార పంటలు మనం సేవించడం వల్ల ఎంతో అనారోగ్య పాలవుతుంది, క్యాన్సర్ బారిన పడుతున్నాం. ఈ చిరుధాన్య పంటల వలన డయాబెటీస్ పై మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా అద్భుతమైన పంటగా చెప్పుకోవచ్చు. ఈ 4 పంటలు మనం వరిగలను చూసినట్టే, ఇంత చిన్నప్పుడైతే మేమైతే వరిగలను కూడా తిన్నాం. ఈ వరిగల వల్ల మంచి బలవంతమైన ఆహారం ఉంటుంది. అలాగే సాంబలతోటి, కొరలతోటి, కొర పాయసం వీటన్నింటిని పిండి వంటలుగా కూడా చిన్నపిల్లలకి చిరుధాన్యాలుగా కూడా ఉపయోగపడుతుంటాయి. అందువలన ప్రతి ఒక్క రైతు ఎంతో కొంత ఈ చిరుధాన్య పంటలు వేసినట్లయితే మనకి ఖర్చు లేకుండా ఎటువంటి రసాయనాల మందులు వేయకుండా కూడా ఈ పంటలు పండుతూ ఉంటాయి. వీటిని ఎంతో కొంత చిన్న బిట్టుల రూపంలో వేసుకొని మన ఇంటి అవసరాల కోసమైనా మన ఆహారం మంచి ఆహారాన్ని పొందడానికి ఈ పంటలు వేయాల్సిందిగా రైతాంగాన్ని కోరుతున్నాం. అలాగే ఈ 4 మోడల్స్ కూడా వచ్చిన శిక్షణకు వచ్చిన రైతాంగాన్ని కూడా చూపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తారు, మేము కూడా కొంత భాగం ఈ చిరుధాన్య పంటలు వేస్తామని. చిరుధాన్యాల సాగుపై అవగాహన ఓ ఉద్యమంలా సాగితే రానున్న రోజుల్లో విస్తీర్ణం మరింత పెరగటానికి అవకాశం ఉంది. మాకు మేమే పోటీ, మాకు ఎవరూ రారు సాటి అంటూ వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆది దంపతులు. తక్కువ ఖర్చుతో సొంత సాగు పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అధికారులే ఆశ్చర్యపోయే విధంగా పంటలు పండిస్తున్నారు. సాగులో రసాయనాల జోలికి వెళ్లకుండా కేవలం ప్రకృతి ఎరువులతోనే పచ్చని పొలాలను పండిస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం కొత్తకుట్టం గ్రామానికి చెందిన బాపన్నదుర సూర్యకాంతం. గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు సాగు చేయాలనుకున్న వీరు సాగులో ఎప్పటికప్పుడు నూతన విధానాలు అవలంబిస్తున్నారు. రసాయనాల జోలికి వెళ్లకుండా స్వయంగా ప్రకృతి ఎరువులు తయారు చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు. ఎకరా నుంచి మొదలైన వ్యవసాయం ఇప్పుడు 14 ఎకరాలకు చేరుకుంది. అందులో కొంత పిల్లలకు పంచి మిగతా 4.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ రైతు దంపతులు పెద్దగా చదువుకోలేకపోయినప్పటికీ వీరు అనుసరిస్తున్న సాగు పద్ధతులను, పంట దిగుబడి చూసి మరో పాలేకర్ గారంటూ మిగతా రైతులు కొనియాడుతున్నారు. నాలుగున్నర ఎకరాల్లో వరిని సాగు చేస్తున్న వీరు పంటకు కావాల్సిన ఎరువును స్వయంగా తయారు చేసుకుంటారు. కూలీల మాట ఎత్తరు. ఎకరా పొలానికి గాను ఘన జీవామృతాన్ని తయారు చేయాలంటే 200 కేజీల పేడలో 4 కేజీల నల్లబెల్లం, 4 కేజీల పప్పుధాన్యాల పిండి, గుప్పెడు పుట్టుమన్ను వేసి కలుపుతారు. అలా కలిపిన దానిని 2 రోజులు నిల్వ ఉంచి నీడలో ఆరబెట్టి ఆ తర్వాత పొలంలో చల్లుతారు. దీని ద్వారా పంటకు పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుందని రైతు చెబుతున్నాడు.
10 కేజీల పేడలో 5 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్టమట్టి, 2 కేజీల నల్లబెల్లం, 2 కేజీల పప్పు ధాన్యాల పిండి 1 డ్రమ్ములో వేసి కలిపి 2 రోజులు నిల్వ ఉంచి ఎకరాకుగాను 100 లీటర్ల జీవామృతాన్ని తయారు చేసుకుంటారు. అయితే ఇలా తయారు చేసిన 20 లీటర్ల జీవామృతాన్ని 80 లీటర్ల నీళ్లు కలిపి స్ప్రే చేస్తారు. 200 కేజీలు ఆవు పేడ నీళ్ళలో పోగుపెట్టి అది బరకా మీద సర్ది 4 కేజీలు పప్పు ధాన్యాల పిండి చల్లి 4-10 లీటర్ల ఆవు పాసలో 4 కేజీల నల్లబెల్లం, గుప్పెడు పుట్టమట్టి వేసి అది చల్లుకొని అది చేతులు మామూలుగా కలిపేసి పోగుపెట్టి 2 రోజులు పోయాక ఆరబెట్టి చల్లుకుంటే చాలా ఉపయోగం. ఒక పంటకు 5 సార్లు ప్రకృతి ఎరువులను స్ప్రే చేస్తారు. ఇలా చేయటం ద్వారా పురుగు దోమల బెడద ఉండదని చెప్తున్నారు. అయితే ఈ సాగు పద్ధతుల ద్వారా వెంటనే ఫలితం ఉండదని, 5 ఏళ్లు ఇలా చేస్తే 6వ ఏట నుంచి భూమి అలవాటు పడి మంచి దిగుబడులు వస్తాయని అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, ప్రతి ఒక్కరూ సాగు వైపు కదలాలని అంటున్నాడు ఈ రైతు. రసాయన ఎరువులు వాడడం వల్ల మందులు వాడేటప్పుడు కూడా ఆరోగ్యం పాడవుతుంది, దానివల్ల జబ్బులు గ్యాస్ట్రిక్, షుగరు, బీపీ వస్తున్నాయండి. ప్రకృతి వ్యవసాయం వల్ల గ్యాస్ట్రిక్, షుగరు, బీపీ తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసి లాభసాటి పొందుతున్నాను కాబట్టి అలా అందరూ చేసుకోవాలని నా కోరిక. సాగులో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ దంపతులు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు దగాకు గురవుతున్నారు. సరుకు మార్కెట్కు వచ్చే ఆరంభంలో ధర పెంచి కొనుగోలు చేస్తున్నటువంటి వ్యాపారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులు రాగానే అమాంతం ధర తగ్గిస్తూ రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. తాజాగా ఖమ్మం మార్కెట్కు పోటెత్తుతున్న పత్తి పంటను సిండికేట్గా మారి రేటు తగ్గిస్తూ 2 చేతులా సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిండికేట్ వ్యాపారుల అక్రమ దందాపై ప్రత్యేక కథనం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నపై ఓవైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు దళారుల దందాల కారణంగా నష్టాలు చవిచూడక తప్పటం లేదు. పత్తి రైతులు ఈ ఏడాది ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పంట సాగు చేశారు. మార్కెట్లో పత్తికి మంచి ధర లభిస్తున్నా దిగుబడి భారీగా తగ్గిపోవడంతో రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కటం లేదు. మార్కెట్లో క్వింటా పత్తికి గరిష్టంగా 5,300, కనిష్టంగా 3,000 రూపాయల ధర పలుకుతోంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు పత్తి పంట సాగుకు పెట్టింది పేరు. ఈ జిల్లాల్లో అధిక శాతం మంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో 2,67,000 ఎకరాలు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 133,000 మంది రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందు పత్తి సాగు తగ్గించాలని అధికారులు సూచించడంతో కొందరు రైతులు ఆపరాలు వేశారు. నకిలీ విత్తనాల కారణంగా కొందరు పంట నష్టపోవాల్సి వచ్చింది. ప్రకృతి కూడా ఈ ఏడాది రైతును మురిసేలా చేసినా దిగుబడి విషయంలో నిరాశపరిచింది. వానలు కురవాల్సిన సమయంలో కాకుండా అననుకూల సమయంలో కురవటంతో పత్తి రైతు పరిస్థితి అయోమయంలో పడింది. ఖరీఫ్ ప్రారంభంలో ఆశించిన వర్షాలు కురిసిన తర్వాత ముఖం చాటేశాయి. బోర్లు, బావుల కింద పంటను కాపాడుకున్నారు రైతులు. పత్తి మొదటి కాత వచ్చే సమయంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కువ శాతం మంది రైతులు మొదటి కాత పత్తిని పూర్తి స్థాయిలో తెంపలేకపోయారు. తెంపిన పత్తి నల్లబడిపోవటం, తరిసిపోవటం, నాణ్యత లేకపోవటంతో విక్రయించలేకపోయారు. నాణ్యత లోపం కారణంగా ఈ పరిస్థితి ఎదురైంది. 2వ కాత ఎక్కువ మంది రైతులకు ఉపయుక్తంగా ఉంది. వాస్తవానికి ఎకరా విస్తీర్ణంలో 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి రావాలి, కానీ 3-4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అధిక వర్షాలతో మొదటి కాత చేతికందక 2వ కాత వస్తోంది. దీనితోనే రైతు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 3వ-4వ కాత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 3 ఎకరాలు పత్తి అలా ఎకరం ఊట బుట్టే పోయింది. వర్షాలు ఎక్కువయ్యి 1-2 ఎకరాలు పండింది. 2 ఎకరాల పంటగా కూడా తీసుకొస్తే ఇక్కడ దళారి చేతులలో పడ్డట్టే ఉంది. అసలు ఏమైనాగా కూడా గిట్టుబాటు లేదు. 3,000-3,500 అడుగుతున్నారు కాబట్టి నిరుడు ఎక్కువ శాతం ఎకరానికి 10 క్వింటాలు అయితే ఈ సంవత్సరం 5 క్వింటాలుగా కూడా గాటలేదు. చాలా ఇబ్బందులలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు ప్రభుత్వం మంచిగా
గిట్టుబాటు రేటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి 4,120 రూపాయల ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు సరుకు నాణ్యత మన్నిక ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. వారం రోజులుగా ఖమ్మం మార్కెట్కు ఖమ్మం జిల్లా నుండే కాకుండా పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి భారీగా పత్తి అమ్మకానికి వస్తోంది. ఒక్కసారిగా మార్కెట్కు పత్తి పోటెత్తడంతో రైతులను దోచుకునేందుకు వ్యాపారులు సిండికేట్గా మారారు. రకరకాల వంకలు చూపుతూ గరిష్ట ధర 4,500 రూపాయలుగా నిర్ణయించారు. వాస్తవానికి వారం క్రితం వరకు ఖమ్మం మార్కెట్లో క్వింటా 5,000 రూపాయల ధర పలకగా తాజాగా పత్తి నిల్వలు భారీగా రావడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పత్తి అయితే మార్కెట్లోనైతే రేటు ఉందని చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది, రాజకీయ నాయకులు చెప్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా రైతులు ఏడ్చుకుంటూ ఇంటికి పోతున్నారు. అకాల వర్షాలల్లో ఓట్ల బుట్టి 10 క్వింటాల్ అయ్యే పత్తి 5 క్వింటాల్, 4 క్వింటాల్ అయ్యే దౌర్భాగ్యం అయింది. అదొకటి మళ్ళా కేంద్ర గవర్నమెంట్ 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చిందంట. ఇంతవరకు ఆ ఫలాలు మన రాష్ట్ర గవర్నమెంట్ మరి రైతులకి ఏమైనా ఒక రూపాయి అందించినట్లేదు. పత్తి తీసుకొస్తేనే పత్తి నెంబర్ వన్ ఉంది. నిన్నటికి ఇవాళకి 5 రూపాయలు ధర చేతులలో మాయమైపోతున్నాయి. మరి రైతులు ఏమైపోవాలి? నేను ఒక 3 ఎకరాలు వేసిన 20 క్వింటాల ఏది 7-10 క్వింటాలు కూడా కాలేదు. ఇంకా ఈ రైతులు ఆత్మహత్య చేసుకునేటట్టుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందో, మరి కళ్ళు మూసుకుందా, మరి ఏం చేస్తాం? మేము అందరం సాయం చేస్తున్నాం, ఎక్కడా సాయం చేసేది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసలతో మార్కెట్కు పత్తి తీసుకొచ్చిన రైతులు వచ్చిన ధరకే సరుకు అమ్ముకుని నష్టపోతున్నారు. మార్కెట్లో సిండికేట్గా ఏర్పడిన వ్యాపారులు ప్రతి క్వింటాకు 500 రూపాయల చొప్పున ప్రతిరోజు 1,50,000 పైగా అక్రమంగా సంపాదిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాన్ని కట్టడి చేయాల్సిన మార్కెట్ అధికారులు, పాలకవర్గం, ప్రేక్షక పాత్ర పోషించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖమ్మం మార్కెట్లో వ్యాపారుల అక్రమాలకు చెక్ పెట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమ విశేషాలు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా, అన్నదాతకు అండగా.